నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలో జరిగిన మిత్రపక్షాల భేటీలో ఎన్డీఏ పక్షనేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరోవైపు కేంద్ర కేబినెట్లో ఏపీకి ఎన్ని బెర్తులు దక్కుతాయనే చర్చ నడుస్తోంది. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ సిద్ధమైంది. ఈ క్రమంలో ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఎన్డీఏ కూటమి సమావేశం నిర్వహించారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ ఈ భేటీకి హాజరయ్యారు. ఎన్డీఏ మిత్రపక్షాలు భేటీలో పాల్గొన్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ఎల్జేపీ రామ్ విలాస్ వర్గం నేత చిరాగ్ పాస్వాన్, హెచ్యుఏఎం అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరి సహా ఎన్డీఏ కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. గంటన్నరకు పైగా కొనసాగిన సమావేశంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏ నేతలు చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలు మద్దతు తెలిపాయి. మరోసారి ఎన్డీఏ పక్ష నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు భాగస్వామ్య పక్ష నేతలు. శుక్రవారం ఎన్డీఏ నేతలు మరోసారి భేటీ కానున్నారు. ఆ రోజు మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఎన్డీఏ ఎంపీలందరూ ఈ సమావేశానికి హాజరవుతారు. శుక్రవారం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీ తర్వాత రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు ఎన్డీఏ నేతలు. మరోవైపు ఎన్డీఏలోని ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనే ఆసక్తి నెలకొంది. బీజేపీ 240 ఎంపీ స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. మొత్తం ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు దక్కాయి. ఇందులో టీడీపీకి 16 ఎంపీ సీట్లు, జనసేనకు 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలకు ఎన్ని మంత్రి పదవులు ఇస్తారనే చర్చ నడుస్తోంది. అలాగే ఏపీలో బీజేపీ 3 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీల్లో ఎవరెవరికి కేంద్ర కేబినెట్లో చోటు దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. 3 కేబినెట్ బెర్తులు, స్పీకర్ పదవితో పాటు 2 సహాయ మంత్రి పదవులు చంద్రబాబు నాయుడు కోరుతున్నట్టు జాతీయ మీడియా సమాచారం. అయితే కేంద్ర కేబినెట్లో ఏపీకి మొత్తం 4 బెర్తులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ నుంచి పురంధేశ్వరి, జనసేన నుంచి బాలశివరికి కేబినెట్లో ఛాన్స్ దక్కుతుందని సమాచారం. టీడీపీ తరఫున వరుసగా 3 ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ సాధించిన రామ్మోహన్ నాయుడికి మోదీ కేబినెట్లో చోటు ఖాయమని తెలుస్తోంది. మరోవైపు బాలకృష్ణ అల్లుడు భరత్, మాజీ లోక్సభ స్పీకర్ బాలయోగి కుమారుడు, అమలాపురం ఎంపీ హరీష్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అనంతపురం ఎంపీ పార్థసారథి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.